Own a Yadadri Garden Temple Cottage with a plot investment and get monthly cottage rental income for up to 144 months. Call 7026069069. MP Avinash Reddy Mundastu Bail Petition Vicharana Pai Utkanta Nelakuntai. Dinipai Ivala Vicharinchanu the High Court. Marovaipu Vivekaludu Rajashekhar Reddini CBI Marosari Vicharinchuntai. Vyas Vivekananda Reddy Hatya Kesulo, Anumanitriga, Aropanadu Edrukuntuna, Kadapa MP, Vyas Avinash Reddy, Mundas the Bail Petition Pai Vicharana Budavaran Kivaida Padindi, Vicharana Praram Kagani, Supreme Kotulo, Vicharana Amsum Prastavan Kovachindi, Petition Pai Tvarga Vicharana Jarpalani, Avinash Reddy Tarpunyai Vadru, High Court to Dharmasnani Koraru. Somavaram Supreme Kotulo Jargina Vicharanaku Samanichna Tirpu Kapi Andalidani, Avinash Reddy Liar Lu Kotuku Dilperu. Dinipes Panichna Dharmasram, Supreme Kotu Vutarula Pratilekunda, Vicharana Yella Konasahistamani Prasnichindi. Akunatha Nyayasthanam Ichina Adi Salanu Parisilinchaki, Tadupari Vicharana Muntunanis Pastram Chesindi. Matyananaki, Supreme Kotu Vutarulanu Samarpistamani, Avinash Reddy Liar Lu Kotuku Dilperu. Dinto Lunch Tarvata, Vicharana Jarutunani, Nyayamurti Dilperu. అయితే మధ్యాహ్నం ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ బుధవారం వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ అవినాష్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. తర్వాత సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ పాషా పులివెందులకు వచ్చి అవినాష్ రెడ్డితో భేటీ అయ్యారు. మరోవైపు సిబిఐ అధికారులు కూడా పులివెందులలోనే ఉండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ కేసులో అరెస్టైన ఉదయ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వివరాలను పులివెందులలో సిబిఐ అధికారులు సేకరించారు. వివేక హత్య జరిగినప్పుడు ఉదయ్ కుమార్ రెడ్డి సెలవులో ఉన్నారా లేదా అన్న వివరాలు అధికారికంగా తీసుకున్నారు. వివేక హత్య కేసులో సునీత భర్త రాజశేఖర్ రెడ్డిని సిబిఐ మరోసారి ప్రశ్నించింది. వీరి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు సిబిఐ అధికారులు. రాజశేఖర్ రెడ్డికి గతంలో ఓసారి నోటీసులు ఇచ్చిన సిబిఐ అధికారులు ఓసారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. మరోసారి ఆయన విచారణకు రావటం ఆసక్తిని రేపింది. ఇటు వివేక కుమార్తె సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ కడప జిల్లా ప్రొద్దుటూరులో వాల్ పోస్టర్లు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. పోస్టర్లలో వైఎస్ వివేక, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటోలు ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి పొద్దుపోయాక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలో ఆటోలో తిరుగుతూ ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వాలు పోస్టర్ల వెనుక రాజకీయ కుట్రకోణం ఏమైనా ఉందా అని ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీసింది.